నమస్తే చూడడానికి చాలా సింపుల్గా ఉన్నది ఈ అమ్మాయి మరి ఏంటి అమ్మాయి ప్రత్యేకత భూసం బిందులత ఈ పాప బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ జస్ట్ రీసెంట్లీ పాస్ అయింది తన ప్రత్యేకత ఏంటి అంటే 16.5 lakh 16,50,000 ప్యాకేజీ తోటి పెగా సిస్టమ్స్ అనే కంపెనీలో జాబ్ సాధించింది తన విజయ రహస్యం తన 4 సంవత్సరాల బీటెక్ ఎలా నిర్మించుకుంది ఈరోజు తన నోటితోటే తెలుసుకుందాం బిందులత కంగ్రాచులేషన్స్ నీ గురించి నువ్వు చెప్పమ్మా బ్రీఫ్గా నేను నా పేరు బిందులత ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో 4th ఇయర్ కంప్లీట్ అయింది రీసెంట్గా ఓకే సో ఫస్ట్ మాకు పెగా అనేది ఏంటో తెలియదు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఓకే అంటే ఎవరైనా సరే ఇంజనీరింగ్ ఎలా తీసుకుంటారు పేరెంట్స్ ఫోర్స్ వల్ల తీసుకుంటారు సో నా కేసులో కూడా అలాగే అయింది బట్ తర్వాత ఇష్టపడి నేర్చుకున్నాను పెగా తీసుకున్న పెగా అంటే ఫస్ట్ ఎవరికి ఏంటో తెలియదు సో మాకు కూడా లేదు కాలేజ్ సపోర్ట్ తోటి ఇంకా జాయిన్ అయ్యాం సరే ఏంటో ఒకసారైనా చూద్దామని తర్వాత తీసుకున్నాక ఇంకా అది ఒక్కసారి స్టార్ట్ చేస్తే మీకే చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ఇంకా అలా అలా వచ్చింది ఓకే ఎంత ప్యాకేజ్ వచ్చింది నాన్న ఇందులో 16.5 lakh ఏ కంపెనీలో వచ్చింది పెగా సిస్టమ్స్ లోనే 16.5 lakh ప్యాకేజ్ వచ్చింది వెరీ గుడ్ సో మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరారు కదా అసలు మీ ఎంసెట్ ర్యాంక్ ఎంత ఉండే నాది 38,000 ఉండే సార్ 38,000 ర్యాంక్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒక్కసారి వినండి ఎంసెట్ ర్యాంక్ అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇంజనీరింగ్ కోర్సులో చేరినాక నాకు 1000 ర్యాంక్ వచ్చింది నేను బలాదూరు తిరుగుతానంటే జీవితంలో నిలబడలేవు అది 38,000 ర్యాంకా 50,000 ర్యాంకా 1 lakh ర్యాంకా గతంలో ఏస్ కాలేజీలో ఎంసెట్ నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా మంచి జాబులు పొందిన ఉదాహరణలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి సో ఈ అమ్మాయి నుంచి ముందు నేను తెలుసుకుంది ఏంటి అంటే నువ్వే చెప్పున్నా అసలు ర్యాంకుకి రిజల్ట్కి ఎంసెట్ అనేది జస్ట్ కాలేజ్లో ఎంట్రీకి ఇచ్చే ఒక ఐడి లాంటిది దాని తర్వాత మొత్తం మన ఎఫర్ట్ మన హార్డ్ వర్క్ మొత్తం మనమే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కష్టపడి చదివి ఫస్ట్ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది ఓకే సో మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో చేరారు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో మాకు బటర్ఫ్లై మాకు కరికులంలో ఏం లేకుండే బటర్ఫ్లై ప్రోగ్రామ్ తోటి పైథాన్ నేర్పించారు పైథాన్ నేర్పించిన తర్వాత 1-1 లో పైథాన్ అయిపోయింది నెక్స్ట్ 1-2కి వచ్చేసరికి సి స్టార్ట్ అయింది బట్ లాక్డౌన్ కూడా వచ్చింది అయినా కూడా ఏం ఆగలేదు ఆన్లైన్లో అయినా సరే మొత్తం లైక్ ఆన్లైన్లో కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచిగా చెప్పారు మేము కూడా మంచిగా నేర్చుకున్నాం అంటే యూనివర్సిటీ సిలబస్ మీకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు సో వీళ్ళది కోవిడ్ బ్యాచ్ అంటే లాక్డౌన్లో చాలా కాలం పోయింది సో మరి ఈ కోవిడ్ టైంలో చాలామంది విద్యార్థులు ఆటలు పాటలు సరదాగా గడిపారు మరి నువ్వు ఎలా గడిపావమ్మా మాకు కోర్సరా అని చెప్పి కొన్ని లింక్స్ పంపించి రిజిస్టర్ అయ్యి సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి చేసుకోండి అన్నారు సో దాంట్లో కొన్ని కోర్సెస్ రిజిస్టర్ అయ్యాము ఓన్లీ 2 కంప్లీట్ చేశాను నేను పైథాన్ అండ్ సైబర్ సెక్యూరిటీ సో కాలేజీ ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఎలా ఉండింది మీకు చాలా సపోర్ట్ చేశారు సార్ ఇది చేయాలి అని అంటే ఓకే చేయండి అన్నట్టు ఆన్లైన్ కోర్సెస్ ఎలా నడిచాయి ఆన్లైన్ కోర్సెస్ క్లాసెస్ కూడా ఎవ్రీ టైం అటెండెన్స్ తీసుకోవడం మానిటర్ చేయడం రాకపోతే కాల్ చేసి ఎందుకు జాయిన్ అవ్వట్లేదు రాలేదు ఓకే సో మీ మంచిగా జరిగింది కదా ఏం జరిగినా కూడా సో మీరు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఈ ప్లేస్మెంట్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్ మీకు కాలేజీలో ఇచ్చారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫస్ట్ అన్నిటికీ కలిపి ఒకటి ఇస్తారు సార్ దాంట్లో అన్ని కవర్ చేస్తారు యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ వర్బల్ ఇంకా కోడింగ్ మొత్తం తర్వాత మళ్ళీ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ కూడా పెడతారు కంపెనీ స్పెసిఫిక్ దాంట్లో కంపెనీ స్పెసిఫిక్ అంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ మాకు హ్యాక్ విత్ ఇన్ఫోసిస్ అయింది సార్ హ్యాక్ విత్ ఇన్ఫి అని ఉండే దాంట్లో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్ లో పైథాన్ తీసుకున్నాం అనుకోండి మనం సో పైథాన్ ఉంటుంది సో దాంట్లో పైథాన్ లో ట్రైనింగ్ ఇచ్చారు మాకు ఫుల్ మళ్ళీ స్పెషల్ గా కంపెనీ స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత మళ్ళీ టీసీఎస్ వచ్చింది టీసీఎస్ కి ఇంకా యాప్టిట్యూడ్ అవన్నీ చాలా కావాలి కదా సో అవి నేర్పించారు మళ్ళీ కంపెనీ స్పెసిఫిక్
రొటీన్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లతో పాటు ఒక కంపెనీ వస్తుంది అంటే ఆ కంపెనీకి ముందుగా వారం రోజులు 10 రోజుల ముందు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చారు. వెరీ గుడ్. సో మీకేమి హెవీ లోడ్ అనిపించలేదా ఇవన్నీ కూడా? అనిపించినా కూడా చేసేది మన కెరియర్ కోసమే కదా సార్. ఓకే, తప్పదు తప్పదు. ఓకే, వెరీ గుడ్. సో మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ చేసి ఉంటారు, దేని మీద చేశారు బీటెక్ ప్రాజెక్ట్? ఆగ్మెంటెడ్ రియాలిటీ మీద చేశాను సార్. ఆగ్మెంటెడ్ రియాలిటీ మీద చేశారు, ఇవన్నీ సిలబస్ లో ఉండవు. మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఆర్ అంటారు కదమ్మా? అవును సార్. అంటే ఫస్ట్ నార్మల్గా అక్క హెల్ప్ చేసింది సార్. వెరీ గుడ్. మీ సిస్టర్ అక్క సపోర్ట్ చేసింది, ఇట్లా ఇది ఇది బాగుంటుంది, ఇది తీసుకో ఒకసారి ట్రై చేయని అంటే ఇంకా సరే అని చూసాం. ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ వచ్చి ఆగ్మెంటెడ్ రియాలిటీలోనే మన కాలేజ్కి విజిటింగ్ కార్డ్ చేసాం సార్. ఫస్ట్ విజిటింగ్ కార్డ్ తర్వాత సరే దీన్నే న్యూస్ పేపర్స్ కి అప్లై చేద్దామని చెప్పి ఓల్డ్ న్యూస్ పేపర్స్ తీసుకొని వాటికి అప్లై చేసాం సార్. మీ టైటిల్ ఏంటమ్మా ప్రాజెక్ట్ వర్క్ టైటిల్? మేజర్ సార్, ఎక్స్ప్లోరింగ్ కంటెంట్స్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ యూజింగ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అప్పుడప్పుడు కొంతమంది ఫైనల్ ఇయర్లో ఈ బీటెక్ ప్రాజెక్టు ఎక్కడ కొనుక్కొని వస్తారు? అసలు బీటెక్ ప్రాజెక్ట్ అనే దాని నుంచే నీ లైఫ్ డిసైడ్ అవుతుంది. అది ఒక పేజా, 10 పేజీల, 100 పేజీల అనేది కాదు. సొంతగా ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తాం మనం. ప్రాజెక్ట్నే నిర్మించలేని వాళ్ళు మన జీవితాన్ని ఏం నిర్మించుకుంటాం? సో బిడ్డలారా, ఎంత పెద్ద ప్రాజెక్టు ఎంత గొప్ప ప్రాజెక్ట్ అనేది కాదు, సొంతగా చెయ్యి. అది ఏ కాలేజీ కానివ్వండి, ఏ మీ ఎగ్జామ్ ఎవాల్యుయేటర్ కానీ, నువ్వు స్వతహాగా సొంతగా చేస్తుంటే మిమ్మల్ని ఖచ్చితంగా పాసే కాదు మంచిగా చేస్తారు. దయచేసి ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, దయచేసి బీటెక్ ప్రాజెక్ట్ వర్క్ అది ఏ బ్రాంచ్ అయినా కానీ సొంతగా చెయ్యండి. తప్ప ఒప్ప సొంతగా చెయ్యండి, దయచేసి కొనకండి. కొని తెచ్చుకుంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే ఓకే తల్లి, సో మంచిగా చెప్పావు. సో నీ జూనియర్స్కి ఇచ్చే సలహా ఏంటి? అంటే జాయిన్ అవ్వబోతున్నారు ఫస్ట్ ఇయర్లో, అది ఏ కాలేజీలైనా చేరని, నీ సలహా ఏంటి? మీరు మీ పేరెంట్స్ ఫోర్స్ వల్ల మీరు బీటెక్లో జాయిన్ అయినా సరే తర్వాత దాన్ని ఇష్టపడి చేయండి, కష్టపడి చేయకండి. ఓకే, ఇష్టపడి చేస్తే ఇంకా మీకే నచ్చుతుంది. మీకే నచ్చుతుంది. మీ అమ్మా నాన్న సహకారం ఎలా ఉంది? చాలా సపోర్ట్ చేశారు సార్, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏపోతే నువ్వేం చేసేది లేదు, అస్సలు లేదు. ఓకే, సో మళ్ళీ అమ్మాయి చెప్పిన దాని చేత ఒక్క స్టూడెంట్ అన్న బెనిఫిట్ పొందుతాడని నేను అనుకుంటున్నాను. సో ఈ పాప బిందులత నుంచి మనం ఇన్స్పైర్ అవుదాము. వన్స్ అగైన్ బిందు, కంగ్రాచులేషన్స్ ఆన్ సెక్యూరింగ్ ద గ్రేటెస్ట్ ప్యాకేజ్. ఐ థింక్ యు ఆర్ ద డైమండ్ ఆఫ్ ఏసి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్ 2023. సో షీ క్రాక్డ్ 16.5 lakh ప్యాకేజ్ ఇన్ పెగా సిస్టమ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టఫుల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ బిందు, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.